బావా అదిగో నేను ఆ అమ్మాయినే లవ్ చేస్తున్నాను. మామా అదిగో అమ్మాయి. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో ఒక విషయం గురించి చాలా సీరియస్గా మాట్లాడాలి. ఒకసారి ఇలా వస్తారా ప్లీజ్? నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే మిమ్మల్ని చాలా గాఢంగా ప్రేమించా. మీకు ఇది ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఓయ్ ఏంటి, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? అప్పుడే చెప్పేస్తానా, 2 డేస్ టైం కావాలి. అరే మామా అదిగో అమ్మాయి అక్కడ కూర్చుంది. అదే ఆ రోజు చెప్పిన దానికి ఇంకా జవాబు ఏంటి చెప్పలేదు. నైట్ అంతా బాగా ఆలోచించాను. సరే పదండి, అలా వెళ్ళి మాట్లాడుకుందాం. సరే బాగా ఆలోచించాను, నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ టు. థ్యాంక్ యూ సో మచ్. హలో అమ్మ, చెప్పు. నీకు ఇంట్లో సంబంధం కుదిరింది, దగ్గరలో పెళ్ళి కూడా ఫిక్స్ చేసాం. నాకు చెప్పకుండా ఏంటమ్మా ఇది? నీకు చెప్పాల్సిన అవసరం లేదు అమ్మా. ఈ విషయం అబ్బాయితో ఎలా చెప్పాలో? ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు, ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం జరిగింది? నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు. మరి మన ప్రేమ? మరి ఇంక మర్చిపో. ఆ ఏంటి? ఎలా అయినా మర్చిపో. చా, మరి ఇప్పుడు ఎలా అయితే, వేరే మార్గం లేదా? చా. మలినం కానిది ప్రేమ, మరణం లేనిది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, మనసే చిరునామా. గుండెల సందడి ప్రేమ, ఆశల పందిరి ప్రేమ. Thank you.
మళ్ళీ ప్రేమించిన అమ్మాయి కోసం చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులు మర్చిపోయానే. అయ్యో షా, అమ్మా నాన్న నన్ను క్షమించండి. మనకు ప్రేమలను చెప్పిన అమ్మాయి గురించి చావడం కంటే ప్రేమతో పెంచిన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోండి, అదే మన జీవితానికి చాలు.